రాజీనామా చేయకుండా పార్టీ మారిన వారు వెంటనే అనర్హులు అవుతారని మానిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ ముగ్గురు భారస ఎమ్మెల్యేలను ఎలా తీసుకుందని మల్కాజ్గిరి భాజప ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని రాష్ట్ర ప్రజలను వంచించడానికి కొత్త గ్యారెంటీలు ప్రకటించిందని వ్యాఖ్యానించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా భాజప అదే విజయమని ఈటెల ధీమా వ్యక్తం చేశారు. కేశవరావు గారు కాంగ్రెస్ పార్టీ నాకు అవమానపరుస్తాంది, ఇక్కడ భవిష్యత్తు లేదంటే వారు టీఆర్ఎస్ కి వచ్చారు. కేసీఆర్ గారికి రైట్ హ్యాండ్ గా లెఫ్ట్ హ్యాండ్ గా సలహాదారుడుగా పెద్ద దిక్కుగా ఉన్నాడు విషయం. వారు రాజ్యసభ రెండు సార్లు అయింది, టీఆర్ఎస్ పార్టీ రెండు సార్లు రాజ్యసభ చేసింది. మరి మీరెట్లా తీసుకుపోయింది? మీరు మాట్లాడిన మాట ఒకసారి అవలోకనం చేసుకోండి. నువ్వు చేస్తుంది ఏందో అట్లనే కడియం సిఆర్ గారు టీఆర్ఎస్ పార్టీలో డిప్యూటీ సీఎం గా ఉన్నాడు, తెలుగుదేశంలో మంత్రిగా పనిచేసిండు, డిప్యూటీ సీఎం ఉన్నాడు. అలాంటి వ్యక్తిని అంటే డిప్యూటీ సీఎం గా చేసిన వ్యక్తిని, ఇవాళ ఎమ్మెల్సీ ఆల్రెడీ ఉన్నటువంటి వ్యక్తిని, ఇవాళ వారి కూతురికి టీఆర్ఎస్ పార్టీ ఎంపీ పదవి ఆల్రెడీ అలకడి చేసింది, తక్కన తీసుకొత్తివి. వారి ఎమ్మెల్సీ అట్నే ఉండే, పదవి మారకపోయా, పదవి ఉండనే ఉండే. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ వరంగల్ అభ్యర్థిగా అవుతుంది. నేను రెండు అడుగుతున్నా ఈ సందర్భం, పార్టీ మారిన తర్వాత రాజీనామా చేయకుండా ఎట్లా సీట్ ఇచ్చినా ఒకటి, రెండవది అసలు దళితులే కాదనులకు ఎట్లా సీట్ ఇచ్చినా రెండు. నిన్న రాహుల్ గాంధీ గారి మేనిఫెస్టో, రాహుల్ గాంధీ గారి మేనిఫెస్టోలో ఏమని పెట్టిందో చూసినా మీరు? పార్టీలు మారిన వాళ్ళు పదవికి రాజీనామా చేయకపోతే నేను పార్టీ నుంచి వెంటనే డిస్క్వాలిఫై చేస్తాను, చట్టాన్ని చట్టబండలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అవమానపరుస్తున్నాని చెప్పి భావించి భాజప మేనిఫెస్టోనే ఈ మాట పెడుతున్నాడు. అసలు పార్టీలు మారిన వాళ్ళని సస్పెండ్ చేసి పెడతామని చెప్పి పెడుతున్నాడు. మరి మీరు దానం నాగేంద్ర గారు ఏ పార్టీ ఎమ్మెల్యే, ఎట్లా ఎంపీ పదవి ఇస్తావు మీరు చెప్పు, ఎంపీ టికెట్ ఇస్తారు మీరు చెప్పండి. అంటే చెప్పేటివన్నీ నీతి సూత్రాలు, చేసే పనులు ఏంది మీరు చెప్పండి.